తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో ఆర్కేల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు హాజరై పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, లేట్ అయినప్పటికీ ఒక మంచి స్థలంలో అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేసి మంచి చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అందరూ కలిసి పనిచేయాలని, మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి పిల్లల్ని చదివేలా యువకులు కృషి చేయాలని వారు సూచించారు. చాలా సంతోషం. ఒక పండుగ వాతావరణంలో ఎల్లుండైతే ఇంకా బాగుంటుండే. 14 నాడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం మీరందరూ కూడా మళ్ళొక్కసారి పండుగ వాతావరణం ఈ గ్రామంలో తెచ్చుకోవచ్చు. మరి దాన్ని మరి ముఖ్యంగా విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా అయినందుకు నిజంగా నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటిది కాదు, అప్పటి కాదు, 30 సంవత్సరాల కళ. మరి ఆ కళను మీరంతా కలిసి, ఎవరి సపోర్ట్ లేకుండా నిర్వాహకులు మరి కార్యానికి కొంచెం ముందుకు తీసుకొచ్చిన మా సుదర్శనం గారు, అదేవిధంగా చాలా బాగా మాట్లాడమే కాదు తన యొక్క లైబ్రరీ కావాలనే ఒక ఉత్సాహాన్ని కూడా ప్రజల్లో నింపి వాళ్ళందరి సపోర్ట్ తెచ్చుకున్న మా సుదర్శనం గారు, ఇంత మంచి కార్యక్రమాన్ని బాగా నిర్వహించుకున్న మా నిర్వాహకులు, సహాయం చేసిన వాళ్ళు, వారందరూ కూడా సహాయం చేసి ఒక మంచి విగ్రహాన్ని మంచి స్థలంలో మంచిగా ఒక ఎదురుగా మంచిగా ఊరు నుండి రాగానే మనకు మంచిగా రోడ్డుకి ఎదురుగా పెట్టుకొని మంచి పండుగ చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే మనం చాలా చిన్నవాళ్ళం. ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి భారతదేశానికి దిశ దశను చూపెట్టిన వ్యక్తి. ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మన వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులకు వాళ్ళ చట్టరూపంలో రాజ్యాంగ రూపంలో ఎట్లా పొందుపరచాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి గురించి, ప్రతి ఒక్క భారతదేశ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఎంత దూరదృష్టి అంటే, ఎప్పుడో తెలంగాణ లాంటి రాష్ట్రాలు విడిపోయే అవకాశం ఉండాలే, వాళ్ళకి ఇవ్వాలే, పెద్ద దేశంలో పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల నుండి అణచివేతకు గురి వేయబడ్డ రాష్ట్రాలను సపరేట్ గా చేయాలంటే వాళ్ళకు ఆర్టికల్ పెట్టాలని ఆలోచించినంటే వ్యక్తి గురించే కాదు, వ్యవస్థ గురించి ఆలోచించిన వ్యక్తి, రాష్ట్రాల గురించి ఆలోచించిన వ్యక్తి, దేశాల గురించి ఆలోచించిన గొప్ప మన భారతరత్న అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే ఒక పేరెన్న దేశాన్ని, మన దేశానికి గర్వకారణమైన వ్యక్తి. మన దేశాన్ని గుర్తించిండ్రు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు మన దగ్గర పుట్టి జన్మించి మనందరికీ కూడా గర్వకారణంగా మారిండ్రు. అలాంటి వ్యక్తి గురించి తలుచుకుంటేనే మనకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అందరి గురించి ఆలోచించు, అణచివేత గురి వేయబడ్డ వాళ్ళందరినీ, అట్టడు వర్గాల్లో ఉన్నందరినీ కూడా, రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పించి, చదువును కల్పించి వాళ్ళని ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి మన గౌరవ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తి గురించి చాలా మంది వక్తలు కూడా చాలా రకాలుగా మాట్లాడిండ్రు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక స్ఫూర్తి కలిగించిండ్రు, ఒక మాట ద్వారా స్ఫూర్తి కల్పించిండ్రు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ దేశం ఉండాలి, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ మరి ఓటు హక్కు ఉండాలి, అందరికీ మాట్లాడే హక్కు ఉండాలి, అందరికీ ప్రశ్నించే హక్కు ఉండాలి అనే విధంగా మనకు ఎవరైతే మన అంబేద్కర్ మనకు కల్పించిండ్రో, ముఖ్యంగా మా మహిళలను కూడా మరి వారిని పూజించే అవసరం ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా ఒకప్పుడు చదివేయాలంటే ఆడవాళ్ళకు చదివేందుకులే అన్న సందర్భం నుండి ఈ రోజు ఆకాశం నేలే వరకు మహిళలు ఎదుగుతున్నారంటే ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లనే అని చెప్పి డెఫినెట్ గా మీరు చెప్పక తప్పదు. మరి అలాంటి మంచి వ్యక్తి మనకి ఈ రోజు ఆదర్శమూర్తి. ఆయన చెప్పిన ఆచరణను పాటించాలి, ఆచరించాలి. మనం మాటలు చెప్పుకోవడం కాదు, దాన్ని ఆచరణలో చూపెట్టాలి. దానికి చదువు చాలా ముఖ్యం. చదివినప్పుడే ఆ ఆచరణను మనము ఆచరించే విధంగా మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అనేది వస్తుంది. ఆ నమ్మకం కలిగించిందే మన గౌరవ అంబేద్కర్ గారు. మరి దానికి తోడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చోట్ల రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు ఇందాక రాముల గారు చాలా చక్కగా చెప్పింది, ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆ పిల్లలకు మీరు అందరు కూడా చెప్పిన సన్న బియ్యం పెట్టి మంచి హాస్టల్ నిచ్చి ఆడపిల్లలు మగపిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నారు. ఇవాళ దాదాపు అంతకుముందు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయో అంతకంటే రెండింతలు మనం ఎక్కువ స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, మాకు హాస్టల్లో సీట్ దొరకట్లేదు అక్క ప్లీజ్ జర ఎట్లా చెప్పారని. ఎందుకంటే అంతకుముందు మనం హాస్టల్ పంపించే వాళ్ళం కాదు,
ఇప్పుడు హాస్టల్ కు పంపించి చదివిస్తా ఉన్నాం పిల్లల్ని, అవి అది కావాలి, అందరూ కూడా చదివించుకోవాలి.